ఘటన చాలా దురదృష్టకరం. దాదాపు మొత్తం పదిహేను ఇళ్ళు యాక్చువల్గా నిన్న కంప్లీట్గా ఖాళీ బూడిదైపోయినాయి. అది ఎలా జరిగింది అనేది ఎంక్వైరీ చేయమని కూడా యాక్చువల్గా కలెక్టర్ గారికి చెప్పాను. వారు దాని మీద యాక్చువల్గా డీటెయిల్గా ఎంక్వైరీ చేస్తున్నారు. అయితే నిన్న నేను ముఖ్యమంత్రి గారి యొక్క ప్రోగ్రాం అమరావతి రాజధాని ముఖ్యమంత్రి గారు నేను విజిట్ చేస్తున్నారు. స్పెషల్ ప్రోగ్రాం, నేను మంత్రిగా కంపల్సరీగా ఉండాల్సి వచ్చింది. ఎందుకంటే అమరావతి రాజధాని గతంలో 2014 నుంచి 2019 దాకా నేను మినిస్టర్గా ఉన్నాను కాబట్టి అక్కడ విషయాలని నాకు తెలుసు కాబట్టి నేను కంపల్సరీగా ఉండాల్సి వచ్చింది. అయితే నాకు ఇక్కడ నుంచి యాక్చువల్గా మా నాయకులు చెప్పారు. తర్వాత కలెక్టర్ గారితో మాట్లాడాను, కమిషనర్ గారితో మాట్లాడాను. వెంటనే మాజీ మేయర్ అజీజ్ గారికి, గ్రూప్ గారితో మాట్లాడి ఫస్ట్ ఇమీడియట్గా తలా ఒక 15,000 ఇవ్వండి. ఎందుకంటే మొత్తం అన్నీ ఖాళీ బూడిదైపోయినాయి, వాళ్ళకేమీ మిగల. ఫస్ట్ ఒక 15,000 ఇవ్వండి అని నేను పంపించాను. ఎవరైతే చనిపోయారో వాళ్ళని కర్మలైజ్ చేసుకోవడం కోసం వాళ్ళకైతే ఒక 50,000 పంపించాను నిన్న. అది అంటే ఇమీడియట్, అంటే ఇబ్బంది లేకుండా. ఎందుకంటే కాలిపోయినాయి, ఎక్కడ ఉండాలి, ఎక్కడొకటి ఉండాలా, ఏదైనా గుడ్డలు కొనుక్కోవాలి, అందుకని చేసాము. అట్లాగే కలెక్టర్ వాళ్ళు కూడా వాళ్ళ కొండటానికి వసతి ఏర్పాటు చేశారు. తర్వాత ఈరోజు ముఖ్యమంత్రి గారితో మాట్లాడాను, ఇలా చెప్పాను, మొత్తం ఇలా అయిపోయింది సార్, వాళ్ళకి మనం సహాయం చేస్తే బాగుంటుంది. వెంటనే ఒక్కొక్కరికి 1 లక్ష రూపాయలు ఇవ్వమని వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా విజయవాడలో ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడా, నేను నిన్న ఒక 15,000 పంపించానంటే నేను కూడా మరొక 15,000 ప్రతి ఒక్కరికి పంపిస్తాను నారాయణ, వాళ్ళకి ఇవ్వమని చెప్పారు. డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ ద్వారా పంపించారు. సో 1 లక్ష రూపాయలు ప్లస్ ఆ 15,000 ఈరోజు వాళ్ళకి చేర్చడం అయింది. అది కాకుండా కలెక్టర్ గారు వారి పరిధిలో ఉన్న
₹8,000 ప్రతి ఒక్కరికి ఇవ్వటం జరిగింది. సో ఒక్కొక్కరికి 138,000 ఎక్స్ట్రాలుగా ఇచ్చాము. ఈ 130,000లో ఎవరైతే చనిపోయారో వాళ్ళకి ఎక్స్ట్రాగా అంటే ఒక 35,000 ఎక్స్ట్రాగా ఇవ్వటం జరిగింది. ఇది మనం అంటే ఇలా సంఘటన జరిగినప్పుడు పూర్తిగా మనం నిజంగా ఆదుకోలేము ఎవరైనా, ఎందుకంటే ఎవరు ఇల్లు కాలిపోవాలని కోరుకోరు. సరే జరిగింది, అయితే కొంత నేను కొంత ఆదుకోవటం జరిగింది. ఈరోజు వేమరి ప్రవర్తించింది. అదేవిధంగా ప్రభుత్వం కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి, అసెంబ్లీలో ఉంటే నేను అసెంబ్లీలోనే మాట్లాడా, అసెంబ్లీలో చైర్లో కూర్చొని ఉంటే సారు అక్కడికే పోయి మాట్లాడాను. వెంటనే అప్పటికప్పుడు వెంటనే చెప్పడం, కలెక్టర్ గారికి ఆదేశాలు పంపించారు, పంపిస్తే ఇవ్వటం జరిగింది. అయితే వారికి ఇల్లు కూడా, వాళ్ళకి ఇల్లు కూడా యాక్చువల్గా ఏదైతే అలాట్ చేస్తున్నాయో ఆ ఇల్లు పూర్తి కావాల్సింది. అయితే కమిషనర్ గారు వీలైనంతవరకు 1 మంత్ లోపల, కొన్ని ఇళ్ళు 1 మంత్ కావచ్చు, కొందరికి వచ్చి 20 రోజులు కావచ్చు, కొందరికి వచ్చి 10 రోజులు కావచ్చు, ఆ విధంగా వీలైన తొందరలో వార్ ఫుటింగ్ మీద ఆ ఇల్లు కంప్లీట్ చేస్తామన్నారు. అప్పుడు దాకా వాళ్ళందరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా వసతి ఏర్పాటు చేయడం జరిగింది. టిట్కో హౌసెస్లో వాళ్ళకి ఏర్పాటు చేయడం జరిగింది.